ఈశ్వర, నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం, నా ప్రాణాలైతే తీసుకో, కానీ ఈ బిడ్డ బ్రతకాలి. వీడి కోసం ఎదురు చూస్తున్న కన్న తల్లి కోసం బ్రతకాలి. మహేష్మతి సింహాసనం కోసం బ్రతకాలి. మహేంద్ర బాహుబలి బ్రతకాలి. నంది ఎక్కడా వినంది, శునియారాయిందేమో గంగధరికి లింగమే కదిలొస్తానంది.
ఈసారి నా ఒప్పుకో తల్లి, నువ్వు ఊంటే ఈ సంకళ్ళు తెంచి నిన్ను విడిపిస్తాను. బతుకంతా బందీగానే ఉంటావా తల్లి? లేదు కట్టప్పా, నా కొడుకు వస్తాడు, వాడే నన్ను విడిపిస్తాడు. చనిపోయిన బిడ్డ ఎలా వస్తాడు తల్లి? నా కొడుకు బ్రతికే ఉన్నాడు, నన్ను వెతుక్కుంటూ వస్తాడు. లేని కొడుకు వస్తాడన్న భ్రమలో అనవసరంగా శిక్ష అనుభవిస్తున్నావు తల్లి. వాస్తవంలో కీరా, నిన్ను విడిపించాలనుకున్నా మళ్ళీ మళ్ళీ నాకు ఈ అవకాశం రాదు. కాసేపట్లో మూడో జమ్ కాపలా వాళ్ళు వచ్చేస్తారు. ఒప్పుకో తల్లి, ఒప్పుకో తల్లి. నేనింతగా బతిమలుతుంటే వినకుండా నువ్వు ఈ పిచ్చి పళ్ళు చేసి తల్లి. లేరుకోవడానికి నేను పిచ్చిదాన్ని అనుకున్నావా కట్టప్పా? చిత్తి పేరుస్తున్నాను. ఆ పల్లాల దేవుడి రక్తం మాంసం గుండె ప్రాణం కాల్చి మసి చేయడానికి చిత్తి పేరుస్తున్నాను. నా కొడుకు వస్తాడు, ఆ మృగాన్ని ఈ చితి మీదకి ఏడ్చుకు వస్తాడు. ఆ బల్లాలుడు బ్రతికుండగానే నా చేతులతో వాడి చితికి నిప్పు పెట్టేస్తాడు. మరణ భయంతో వాడు పెట్టే చావు కేకలు మాహిష్మతి కోటగోడల్లో ప్రతిధ్వనిస్తాయి. నా కొడుకు వస్తాడు. మతి ఊపిరి పీల్చుకో, నా కొడుకొచ్చాడు, బాహుబలి తిరిగొచ్చాడు.
బాహుబలి 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 బాహుబలి
నా ఇద్దరు బిడ్డలకి ఈ సింహాసనంపై సమాన హక్కుంది. పెరిగి పెద్దయ్యాక ఎవరు మహావీరుడవుతారో, ఎవరు దేశ ప్రజల మన్నన పొందుతారో వారే మహారాజవుతారు. ఇది నా మాట, నా మాటే శాసనం. చట్టాలు చదువుతావేంటి? మీకోసం రాజమందిరంలో పంచపక్ష ప్రమాణాలు సిద్ధంగా ఉన్నాయి. ఉన్నాయిలే, అయినా తింటే తప్పేంటి? వాసనకే నోరూరిపోతోంది. తప్పేంటూ మీకు బాగా తెలుసు యువరాజా, మీది రాజకుటుంబం, మాది తక్కువ జాతి. అయితే సరే, మాహిష్మతి యువరాజుగా ఆజ్ఞాపిస్తున్నాను, తినిపించు మామ. బలివ్వకపోతే సైనికులు కీడుని శక్కిస్తారు. అవును యువరాజా, యుద్ధానికి వెళ్లే ముందు బలివ్వకపోతే అమ్మ ఆగ్రహిస్తుంది. అమ్మ దాహం తీర్చడానికి మూగు జంతువు ప్రాణం ఎందుకు ఎక్కని? ఉరుకలు వేస్తున్న నా రక్తం సిద్ధంగా ఉంది. జై మహిష్మతే! Thank you.
సేనా. ఏది మరణం? మన గుండె ధైర్యం కన్నా శత్రు బలగం పెద్దది అనుకోవడం మరణం. రణరంగంలో చావు కన్నా పిరికితనంతో బ్రతికొనడం మరణం. మన తల్లిని అవమానించిన నీచుడు కళ్ళెదురుగా నిలబడి నవ్వుతూ దిగజూస్తుంటే వాడి తల నరికి అమ్మ పాదాల కింద పాతకుండా వెన్ను చూపి పారిపోవడం మరణం. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. నా తల్లిని నా నేలని ఏ నీచుడు నికృష్టుడు ముట్టుకోలేడని రుమ్ము చీల్చి నెత్తురు తాగి చెప్పడానికి వెళ్తున్నాను. నాతో వచ్చేదెవరు? నాతో చచ్చేదెవరు? ఆ మరణాన్ని దాటి నాతో బ్రతికేదెవరు? జై మహిష్మతే.
పాబందులు వాడి కళ్ళల్లో నుంచి గుడ్డుల్ని, కడుపులో నుంచి పేగుల్ని పీక్కు తినాలి. వాడి కాళ్ళు చేతులు తెగి రక్తం ఏర్లై ప్రవహించాలి. మహావీరుడైన భల్లాల దేవుణ్ణి ఈరోజు మాహిష్మతి సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమిస్తున్నాను. బాహుబలిని మీ కాబోయే మహారాజుగా ప్రకటిస్తున్నాను. శివగామి, ఏంటా నిర్ణయం? కాలకేయుని చంపింది నా కొడుకు. మన కొడుకు నీ కళ్ళతో చూసావు కదా, వాడు కదా రాజు, వాడే కదా. రాజుకి కావలసిన అర్హత శత్రువుల్ని చంపటం మాత్రమే కాదు, ప్రజల్ని కాపాడటం కూడా. యుద్ధంలో బల్లాలుడు దృష్టంతా శత్రు సంహారంపైనే ఉంచాడు. బాహుబలి ఒక చేత్తో శత్రు సంహారం చేస్తూనే ఇంకో చేత్తో తన వాళ్ళని రక్షించుకున్నాడు. అదే ఒక సైనికుడికి రాజుకి ఉన్న వ్యత్యాసం. 100 మందిని చంపితే వీరుడంటారు, అదే ఒక్కరి ప్రాణం కాపాడిన దేవుడంటారు. నలుగురు అలగా జనాన్ని కాపాడితే బాహుబలి ఓ శుభ ముహూర్తాన మాహిష్మతి మహారాజుగా పట్టాభిషిక్తుడు అవుతాడు. ఇది నా మాట, నా మాటే శాసనం. శత్రువు దగ్గర రాలేడన్నో, ఆయుధం తన్ను ముట్టుకోవడానికే భయపడుతుందన్నో, అలాంటి మహావీరుడు ఎలా చచ్చిపెడతాతా? కత్తి వేటు కన్నా బల్లెం పోటు కన్నా దారుణం బయటది. వెన్నుపోటు మహేంద్ర, ఎవరు తాత, ఎవరు? అన్నీ చూపు నేనే.